అయింది అందరికి నమస్తే నేను మీ ప్రియ మనేసేజ్ గార్డెన్ కి స్వాగతం చూసారా క్రిస్మస్ సంబరాలు అయితే మొదలయ్యాయండి మనకి సో ఈ రోజు ఏంటంటే పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యారు ఈ రోజు మన స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నమాట యాక్చువల్ గా రేపు హాలిడే వచ్చింది సో అందరూ బిజీగా ఉంటారు ఈ రోజే మేము సెలబ్రేట్ చేసేస్తాం స్కూల్లోని సో ఆ సెలబ్రేషన్స్ కూడా ముచ్చట్లో పెడతాను చక్కగా చూసి ఎంజాయ్ చేయండి అయితే ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కొంచెం హార్వెస్ట్ అండి అలాగే క్రిస్మస్ అడ్వాన్స్ విషెస్ చెప్దామని చెప్పి మా లూసీ కూడా అరుస్తుంది అక్కడి నుంచి సో ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళి కొంచెం హార్వెస్ట్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం ఓకే ఓకేనా ఈ రోజు వీళ్ళందరూ చేస్తారనమాట హార్వెస్ట్ రండి అయితే ఇక్కడ మనకి వంకాయలు అయితే ఉన్నాయండి వంకాయలు కోసుకుందాం మనం వంకాయలు కాపు అయితే తగ్గిందండి ఇంకా గార్డెన్ పని అయితే చాలానే ఉంది చెయ్యాలి ఒక్కొక్కటి కాకపోతే టైం అనేది కుదరట్లేదండి అస్సలు మాన్సా ఎక్కడికి వెళ్ళిపోయావు మాన్సా నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నాకు బెంగ వచ్చేస్తుంది అమ్మా మీరు చేయండి హార్వెస్ట్ నేను పట్టుకుంటానులే కిందన ఉన్నాను మీద నేను కోసాను ఈరోజు వీళ్ళు డాన్స్లు అండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనమాట స్కూల్లోని సో ఆ హడావిడిలోనే అయితే అవి చిన్నవి అవి చిన్నవి వదిలే అలా పెద్దవి ఉన్నాయి చూడు అక్కడ ఉన్నాయి చూడు మాన్సా వేణు కోసుకే అసలు ఈరోజు డాన్స్ వేయాలి ఆస్వాదిస్తూ కోస్తుందా మీరు ఒకరు చాలా మదర్ నేర్పించడానికి ఇంకా ఉన్నాయా ఆకుకూరలు కోసిద్దామా రండి మా పొనగంటి కూర ఉంది కోద్దాం రండి మీరే 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 అలాగే 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 గుచ్చుకుంటుంది పొనగంటి కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు చాలా బాగుంది ఇది ఒరిజినల్ పొనగంటి కూర అండి మీకు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో షేర్ చేశాను కదా తేడాలు సో ఇది చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కోసుకోండి అమ్మ ఇగో చూసారు అమ్మా ఇంకో బుట్ట తీసుకురా ఆ కింద కోసి మళ్ళీ వస్తుంది చిగురు నీట్గా అక్కడ కోసి అమ్మా నీటికి కోయ్ అలాగే నువ్వేం అరకు దాని మీద నీట్గా కొయ్యాలి ఇది సరిగా కొయ్యది కానీ మా బాగా చెప్తాను సరిగ్గా కొయ్యమని పొట్టిది ఎంతసేపు లియో ఉంటే చాలు దీనికి లియో నాకు ఇవ్వలే దామమ్మ దానన్న ఓచుతల్లి నువ్వు వాళ్ళు ఇప్పుడు హార్వెస్ట్కి వెళ్తున్నారు కదా స్కూల్కి వెళ్ళిపోతారమ్మా హార్వెస్ట్ చేసాక బాగా కోసావమ్మా పొనగంటి కూర ఇలా కట్టేసానండి ఎందుకంటే మొత్తం గ్రో బ్యాగ్ అంతా ఫిల్ అయిపోతుంది అనమాట ఇలా కట్టేసి వదిలేసానే చక్కగా మంచిగా ఎదుగుతుంది చాలా బాగుంది ఓకే ఇక్కడ పచ్చిమిరపకాయలు చూసారండి ఎన్ని పండియో చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉంది ఇవి తర్వాత తెంపుతాను ఇప్పుడు వద్దు ఇక్కడ చూసారండి ఇది పందిరి టమాటోలు అండి చూసారా పందిరి ఎక్కుతుంది గుత్తులు గుత్తులుగా ఎన్నెన్ని వస్తున్నాయి అసలు మీకు కొన్ని అయితే నేను షేర్ చేయలేకపోతున్నాను కొన్ని అవసరమైనటప్పుడు మనకి కోసేస్తున్నాం అనమాట చూసారా గుత్తులు గుత్తులుగా భలే వస్తున్నాయి పైకి పందిరి కట్టామన్నమాట పైకి వెళ్తుంది పైన కూడా చాలా పోతుందండి సో ఇవి కట్ చేసుకుందాం పండినప్పుడు కట్ చేసుకుంటే అదో సరదా కదా ఎంత బాగున్నదో నిజంగా ఇంకా అక్కడ ఒకటి పండింది అది కూడా కోద్దాము చూసారా ఎంత బాగున్నాయో టమాటోస్ భలే కలర్ అండి ఇది దాని డాన్సులు చూడండి దాని డాన్సులు ఏమైంది అలిగేవా అయ్యో అలిగేవా ఏమైందిరా లియమ్మా లియో దానా దా ఇలా దా దా
ఎత్తుకుంటాను తప్పని దించేసానండి, దించేసానని దాని కోపం అనమాట. ఎలా అలుగుతుంది చూడండి. దా మమ్మీ ఎత్తుకుంటాను తప్పని, నేను తీసుకెళ్తాను దా. తల్లి చింతల్లి ఇంత అంత అలగదు మా మానసలాగే అలుగుతుంది. లియ పాప లియమ్మా దా పట్టుకోదాను. ఇది ఒక మాకు ఎక్స్ట్రా డ్యూటీ కదా కదా. ఓ తల్లిలే ఓ తల్లి చూడండి ఆ మొహం తిప్పేసుకుంటుంది. అమ్మా పోలే. ఏమైంది ఏమైందనా ఏమైందిరా? ఇంత కిందికి వెళ్దాం నా పోని, కిందికి వెళ్దామా? మొహం చూడవా లియమ్మా. ఏమైందిరా ఇంత లేదు కానీ పిల్లకి ఎంత టెంపరు. మాన్సలాగేనంట. మాన్సలాగేనా? మాన్స కూడా అలుగుతుందండి, సూపర్గా అలుగుతుంది. నాకు పిచ్చి వచ్చేస్తుంది ఒక్కోసారి పనిలో ఉండేటప్పుడు అలిగితే మటుకు. ఆడుకో ఆడుకో, మళ్ళీ వచ్చి ఎత్తుకుంటాను ఆడుకో. అయితే ఇక్కడ చూసారు కదండి నాపా క్యాబేజ్లు అయితే మళ్ళీ మనకి రెడీ అయినాయి అనమాట. సో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు. ఇలా పట్టుకొని లాగితే వచ్చేస్తుంది నాన్న. టైంకి తీసుకోపోతే ఇగోండి ఇలాగా వాడిపోతున్నాయి అనమాట, అందుకే తీసేసాను. భలే ఉంది కదా లోపట గుజ్జి అయితే భలే ఉంది, గుత్తు అనమాట. ఇంకా అక్కడైతే నాపా క్యాబేజ్లు అయితే ఉన్నాయి. అమ్మా తీసేయండి రా, అగో అక్కడ ఉన్నాయి తీసే. మాన్సా రామాన్సా తీసి మాన్సా అసలు ముట్టుకోదు, అన్నీ ఇలా కట్ చేయడమే మాన్సా. హార్వెస్ట్ చేయడం అంటే సరదా, అన్ని కట్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకు అదో సరదా, మిగతా వాళ్ళు అయితే ఇవి తీస్తారు క్యాబేజీలు, కాలీఫ్లవరు, నాపా క్యాబేజ్. మా మాన్స అస్సలు ముట్టుకోదు. ఇక్కడైతే 2 రోజెస్ ఉన్నాయి, అవి కూడా కోసుకుందామండి. మిగతా కూడా ఉన్నాయి అక్కడ పెట్టి, టేబుల్ మీద పెట్టి అమ్మా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. మేము అట్నుంచి వచ్చేలోగా లియో ఇటు వచ్చేసింది చూడండి. లియో ఎక్కడికి వచ్చి కూర్చుంది? మళ్ళీ మొదలు. అయ్య బాబో ఈ పిల్లతో పడలేకపోతున్నాను. లియమ్మా ఏమైందిరా? చింతల్లి లియో లియో దా ఇలాదా. ఇది కూడా తాడు కట్టానండి. టమాటాలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, కనిపిస్తుంది కదా మీకు. ఇదిగోండి గుత్తులు గుత్తులుగా టమాటోస్ అయితే అన్నీ ఒకసారి పండుతాయేమో, అయితే ఒకటైతే మనకి రెడీగా పండింది. ఇది కట్ చేస్తాను ఈరోజు. ఇదిగోండి చాలా రెడ్డిగా ఉంది కదా టమాటో అయితే. అమ్మ అక్కడ గులాబీ పూలు ఉన్నాయి, కట్ చేసుకోండి. ఇంకోటి ఉంది అక్కడ, అది కూడా కోసే. దేశవాళీ గులాబీ పూలు అండి ఇవి, భలే ఉంటాయి. వీటి ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది అనమాట, చాలా బాగా నచ్చుతుంది. పూజ అక్కడ మొలక్కలు ఉన్నాయి, కోస్తావా కొయ్యగలవా? ఆ పైన ఎలా ఎక్కుతావా? ఎక్కుతావా? ఎక్కితే ఎత్తుకోవాలా? ఆ స్టాండ్ ఇరిగిపోద్ది. అమ్మో ఎన్ని ఫీట్స్ చేస్తుందో పూజ. వీళ్ళు యోగా కిడ్స్ కదండి, ఫార్మేషన్స్ అవి చేస్తారు బ్రహ్మాండంగా. ఒకళ్ళ మీద ఒకరు ఎక్కి ఇలా ఫార్మేషన్స్ చేస్తారు, భలే చేస్తారనమాట. ఆ అలవాటు వీళ్ళకి. మొలక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా లేతగా కూడా ఉన్నాయి. ఇంకా ఒక 2-3 డేస్ వదిలేస్తే ముదిరిపోతాయి అనమాట. పట్టుకోండమ్మా నడండి, అటు నడండి. ఇక్కడ మనకి ఒక 4-5 రెడ్ యార్డ్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయండి, అన్నీ కలిపి ఈరోజు కర్రీ చేసుకోవడమే. ఇంకా పైన ఒక 2 ఉన్నాయి. ఇదిగోండి ఇయే వచ్చినాయి ఈరోజు. అయితే ఇంకా అక్కడ బీరకాయ ఉంది, కోసుకుందాం రండి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, మా దీపిక అయితే చాలా పొడవు, తనతో కట్ చేయిస్తున్నాను. ఒక్కొక్క బీరకాయ వస్తుంది, ఒక బీరకాయ చాలా లేతగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసారండి రోమా టమాటోస్ అరా కూర అలా వస్తూనే ఉంటున్నాయి. ఇది కూడా పాదు ఎక్కించాను అనమాట,
ఇలా పందిరి ఎక్కిద్దాం అని చెప్పి చక్క పొడవగా ఎదిగినాయి. ఇవన్నీ కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. అయితే ఇందులోని చాలా సీడ్స్ తక్కువ అండి, చాలా తక్కువ అనమాట. కానీ ఉత్తికే తినటానికి అయితే చాలా బాగున్నాయి, మంచి కలర్ కదండి. లూసీ అమ్మ ఏం కావాలి నానా? టమాటా కావాలా? ఇస్తాను వీళ్ళగే. అది కూడా టమాటోస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తొలిసాకులు, తోటకూర, పాలకూర అన్ని తినేస్తుంది పెడతా ఉంటే మా లూసీ. చూడండి ఎంత బాగుందో కలర్. వ్యాక్స్ కోటెడ్ వేసినట్టు ఉందన్నమాట, కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, బాగున్నాయి కదండి. ఇవైతే కిందకి వెళ్ళు, వీళ్ళ నోట్లోకి వెళ్ళిపోతే ఇలా తినేస్తారు. టమాటోస్ అయితే చాలా బాగుంటాయి అండి టేస్ట్కి, కోతులు అన్నీ తింటాయి టమాటోస్ అయితే. లియమ్మ చూడండి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాగానే మళ్ళీ వచ్చింది. లియో లియమ్మ ధనస్ గుంగూరు కోసిందమ్మా. మా తేజమ్మ కట్ చేస్తుంది ధనస్ గుంగూర. వాళ్ళు చూడండి రైమింగ్ తేజమ్మ జేజమ్మ అట, వాళ్ళు చూడండి రైమింగ్ తేజమ్మ జేజమ్మ అంట. అందరిని ఎక్కిరిస్తుందండి మా అప్పు అయితే. నీటి కట్ చేయనన్న, ములులు ఉంటాయి అక్కడ జాగ్రత్త. గుచ్చుకున్నాయా? గుచ్చుకుంటాయమ్మా, జాగ్రత్త కట్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి మీరు. ఎర్రధనాస్ గుంగూరు చూసారు కదండి, కలర్ అయితే చాలా బాగుంది. రెండు కలిపి ఈరోజు నేను పప్పులో వేస్తాను. అన్నీ మిక్స్డ్ అన్నమాట ఈరోజు మనకి కర్రీ. మనం ఎప్పటికప్పుడు తెంపుకోకపోతే ఇవన్నీ పాడైపోతాయండి. ఈరోజు ఎంతమందితో హార్వెస్ట్, నా బుర్ర పిచ్చెక్కిచ్చేస్తున్నారు ఇలా అందరు కలిపి. పిల్లలు సరదా అండి ఇదంతా, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు హార్వెస్ట్ అనగానే. కానీ వర్క్ రావాలండి, వర్క్ వస్తే గార్డెన్ వర్క్ చేసుకోవడం కూడా పిల్లలకు రావాలన్నమాట. ఏంటి అనేది తెలుసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గార్డెనింగ్ అనేది. వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకున్నారండి హ్యాపీగా. నేను లేకపోయినా సరే గార్డెన్ని వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకుంటారు. ఇంకా నాకేం కావాలండి అదొక్కటి చాలు, హ్యాపీ అనమాట. ఆకుకూరలు ఏంటనేది తెలిసిపోయే వాళ్ళకి, కూరగాయలు ఏంటనేది తెలిసిపోయి, ఎలా హార్వెస్ట్ చేయాలి, పెస్ట్ పడితే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అన్నీ తెలుసుకున్నారండి హ్యాపీ. ఇంకా నాకైతే పెద్ద పని తప్పినట్టు నాకు కదమ్మా. ఇగోండి మా లియో ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. లియో పాప లియమ్మా దానికి ఏంటో ఆతృత అనమాట. ఈరోజు ఏమైపోతుంది, ఎంతమంది ఉన్నారని కంగారు అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒక్కొక్క టమాటో పండుతుంది, అన్నీ ఒకసారి పండితే కాదా, నన్ను ఏడిపించాను కాకపోతే. ఇక్కడ చూడండి వైలెట్ శంఖం పూలు భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఎన్ని ఫ్లవర్స్ పోస్తున్నాయో కానీ కొయ్యడానికి అయితే అవ్వట్లేదు, నాకు మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఇది రేర్ విత్తనం కదండి, ఇది ఉంచితే అందరికీ సఫిషియెంట్గా పంచాలని ఒక కోరిక. ఎందుకంటే నేనైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను, చాలామందిని అడిగాను వీటి కోసం. నాకు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆమె పంపించారనమాట. సో నేను బాధపడింది, మళ్ళీ ఇంకెవరో బాధపడకూడదని చెప్పి ఒక్క పువ్వు కూడా ఇప్పటి వరకు నేను కొయ్యలేదు, అస్సలు దేవుడు కూడా పెట్టలేదు. అన్నీ వచ్చినవన్నీ విత్తనాలకే వదిలేస్తాను, చాలా అయితే చాలా వస్తున్నాయి మనకి. ఇక్కడ చూసారండి నూరు వరహాల పువ్వులు అంటారు కదా, ఎంత బాగుందో చూసారా, గుత్తుగా భలే ఉంది. ఒక్క గుత్తిలాగా తెంపితే చాలండి దేవుడికి అలా సరిపోతాయి అన్నమాట, భలే ఉంది కదా. సో అయితే హార్వెస్ట్ ఇదండి, హడావిడ హడావిడ హార్వెస్ట్ అనమాట ఇది. వీళ్ళందరూ నన్ను ఎంత అంత పిచ్చెక్కనివ్వలేదు, అయితే బ్లోపర్స్ అయితే తీసేస్తానండి. పొట్ట చెక్కలేలా నవ్వుకుంటారు, అవి అయితే నేను పెట్టను. ఎందుకంటే అంతలా ఏడిపించారు, ఒక పక్క వీలు ఏడిపిస్తూ ఉంటే ఇంకో పక్క లియో పాప అలుగుతుంది కదండి, చూసారు కదా. సో ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే ఇదనమాట. ఇంకా ఉన్నాయి నాకైతే, ఇంకా కొయ్యడానికి అయితే ఇంకా అవ్వట్లేదు, ఈ కోచులతోనే అయితే హార్వెస్ట్ చేయలేము. సో వీళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళకి కంగారు, డాన్సులు చేయాలన్నమాట. ఇప్పుడు నాకేంటంటే ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలి, అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్తే కానీ నాకు అవ్వదు కదా. సో ఈ హడావిడి అనమాట. సో అయితే మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హడావిడిగా వీడియో చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అయితే అలాగే ఎంజాయ్ చేయండి, అందరూ కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా. ఎందుకంటే అందరూ ఒకటేనండి,
మాకేంటంటే మేము క్రిస్మస్ చేస్తూ ఉంటాము, సంక్రాంతి చేస్తూ ఉంటాం, అలాగే రంజాన్ కూడా చేస్తూ ఉంటాం. మాకు మా దృష్టిలో ఏంటంటే అందరూ ఒకటే అనమాట. సర్వమతం అనేది మేము ఎక్కువగా నమ్ముతాము. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీడియో కానీ చూసినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే క్రిస్మస్ సంబరాలు కూడా షూట్ చేస్తాము, అది నేను ముచ్చట్లో ఛానల్లో పెడతాను, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. సో అయితే ఎండింగ్ ఇచ్చేద్దామా పిల్లలు, ఇచ్చేద్దామా? వాళ్ళ మొహాలు చూడండి, ఎండింగ్ ఇస్తే పారిపోవచ్చు కదా. సో ఓకే అండి, మేము ఇంకా సెలవు తీసుకుంటాం, పనులు అయితే చాలానే ఉన్నాయి. మరి వచ్చే వీడియోస్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. మరి అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. ఇది సంగతి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, అయితే టాటా బై బై. మరి వచ్చే వీడియోస్ లో మీ ముందుకు వస్తాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖినం భవంతు.